దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు మనకు తోడుంటే ఎంత బాగుండును. మన దేవుడు మనకు తోడుగా ఉంటే మనమే పని చేసిన ఆ పనిలో మనం వర్ధిల్లుతాం. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనం విజయం పొందుతాం. మన దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏ భయము, ఏ దిగులు ఉండదు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవరండి? మనల్ని ఎవరేం చేయగలరండి? ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను. ఆయన తోడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? అక్కడ అంటున్నాడు, సమాధానముగా ఉండుడి. మనం అందరితో సమాధానంగా ఉండాలండి. ఆ పైన ఇంకొక మాట అంటాడు, ఏక మనస్సు గలవారై ఉండండి. అంటే అందరితో మనస్సులు కలుపుకోవాలి. అందరితో మనస్సులు కలుపుకొని అందరితో సమాధానంగా ఉండాలి. ఈ లోకంలో ఎవరితో మనకు అసమాధానం ఉండకూడదు. ఈ లోకంలో ఎవరితో మనకు గొడవలు ఉండకూడదు. ఏదైనా వారికి మనకి వివాదం వచ్చినా మనం వెంటనే దాన్ని సరిచేసేసుకొని అవసరమైతే మనం కొంచెం తగ్గైనా సరే వారితో మనం సమాధాన పడిపోవాలి. ఇలా ఎవరైతే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వారికంట మన దేవుడు అక్కడ పైన అంటాడు, ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును. మన దేవుడు ఒక పేరు ఉంది, ఆయన ప్రేమ సమాధానములకు కర్త. నిజంగా మన దేవుడు ఆయన సమాధానానికి కర్త. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ ఆయన ఉంటారు. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ ఆయన ఉంటారు. కనుక మన తోటి వ్యక్తులతో ప్రేమగా ఉందాం, మన తోటి వ్యక్తులతో సమాధానంగా ఉందాం, మన తోటి వ్యక్తులతో మనస్సులు కలుపుకుందాం. ఖచ్చితంగా మన దేవుడు అక్కడ ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన ఈ మాట చెప్పారు కదా, అదేంటంటే, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో నేను అక్కడ ఉన్నాను అన్నారు, అక్కడ ఉంటాను అన్నారు, వారి ప్రార్థనలకు జవాబిస్తాను అన్నారు. ఈ రోజున మన ప్రార్థనలకు కూడా జవాబు ఇవ్వాలంటే మన మనసులు కలుపుకోవాలి, ఏకీభవించాలి అందరితో. అప్పుడు మన ప్రార్థన వింటాడు దేవుడు. అలా ఏకీభవించటం వల్ల అక్కడ ఆశీర్వాదం కూడా ఉంది అని 133వ కీర్తనలో కూడా మనం చదువుకుంటాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని ఆ 133వ కీర్తన ఆఖరి వచనంలో అంటాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చాడు. ఆశీర్వాదం ఐకమత్యం కలిగిన వారి మధ్య, అందరితో సమాధానంగా ఉన్నవారి మధ్య ఆశీర్వాదం ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. ప్రార్థనలకు జవాబు రావాలంటే అందరితో మనసులు కలుపుకొని అందరితో సమాధానంగా ఉండాలి. ఆశీర్వాదం మనం పొందాలంటే అందరితో మనం సమాధానంగా ఉండాలి, అందరితో ఐకమత్యంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఆయన సమాధానానికి కర్త, ఆయన ప్రేమకు కర్త ఆయన. కాబట్టి ఆయన మనతో కూడా ఉండాలంటే మనం ఈ విధంగా ఉండాలి. ఆయన మనతో కూడా ఉంటే ఎంత బాగుండు, ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం. హిస్కియాను గురించి ఒక చక్కని మాట, తాను వెళ్ళిన చోటెల్లా యెహోవా అతనికి విజయం అనుగ్రహించాడు అని మనం చదువుకుంటాం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనంలో. ఎందుకు అతను విజయం పొందాడు వెళ్ళిన చోటల్ అంటే అక్కడ యెహోవా అతనికి తోడై ఉండెను అనే మాట మనం చదువుకుంటాం. అంటే దేవుడు అతనికి తోడుగా వెళ్ళటం వల్ల వెళ్ళిన చోటెల్లా విజయం పొందుతున్నాడు.
మనం ఆదికాండం 39:3 యోసేపును గురించి మనం వింటాం. యోసేపు అతడి చేతితో చేసిన పని యావత్తు సఫలమైపోయిందంట. ఏ పని పట్టుకున్నా పని సఫలమైపోతుంది. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నిజంగా దేవుడు తోడుంటే ఇలా ఉంటుందండి, పరిస్థితులు ఇంత బాగుంటాయి. కనుక ఈ రోజున దేవుడు మనందరికి కూడా తోడుగా ఉండబోతున్నారు. ఆయన తోడుగా ఉండి వెళ్ళిన చోటెల్లా మనకు కూడా విజయం ఇవ్వబోతున్నారు. చేత్తో చేసిన పని యావత్తు సఫలం చేయబోతున్నారు. అలా సఫలం అవ్వాలంటే, అలా విజయం పొందాలంటే ఆయన మనకు తోడుండాలిగా. ఆయన ఎవరికి తోడుంటాడు? అందరితో సమాధానంగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఎవరితో మనకి ఏ సమస్య వద్దండి, ఈ లోకంలో ఎవరితో ఏ గొడవ వద్దండి. ఎందుకంటే అసమాధానం ఎక్కడుందో అక్కడ అపవాది ఉంటాడు. అపవాది ఎక్కడుంటాడో అక్కడ అన్ని చీకటి పనులే, అక్కడ అన్ని నష్టాలే, అక్కడ అన్ని కష్టాలే, అక్కడ అన్ని రోగాలే, అక్కడ అన్ని సమస్యలే, చీకటి పరిపాలన చేస్తుంది. కనుక అసమాధానం ఉన్న చోట అపవాది ఉంటాడు, అక్కడ చీకటి పరిపాలన చేస్తుంది. సమాధానం ఉన్న చోట దేవుడు ఉంటాడు, అక్కడ వెలుగు పరిపాలన చేస్తుంది. అక్కడ దేవుని వెలుగు, దేవుని ఆశీర్వాదం, దేవుడి దీవెన ఇవన్నీ మనం చూస్తాం. కనుక మనం సమాధానంగా ఉన్నాం అందరితో. అలా ఉన్నట్టు అనుకో నిర్ణయం తీసుకుందామా? నేను ఒక ప్రార్థన మీకోసం చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మేమందరితో సమాధానంగా ఉంటే, అందరితో మనసులు కలుపుకుంటే మాకు మీరు తోడుగా ఉంటారు అని ఈరోజు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డకు దయచేసి మీరు తోడుగా ఉండి వారు వెళ్ళిన చోటెల్లా జయం దయచేయండి. వారు చేసిన పని యావత్తూ సఫలమగునట్లుగా సహాయం చేయమని, నీ బిడ్డలకు గొప్ప మేలు దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.